దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. వారాహి అమ్మవారి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా అంటే ఏ రోజు విశిష్టతని ఆ రోజు వివరిస్తూ పూజా విధానాన్ని కూడా డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మన ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు. మరి ఈరోజు కూడా ఏంటి విశిష్టత అనేది గురుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అయితే గురువుగారు, వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు ఆ రోజు మంగళవారం వచ్చింది, మరి ఆ స్పెషాలిటీ ఏంటి, ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలంట? తప్పకుండా అమ్మ, ఆశ్లేష నక్షత్రంతో కూడిన మంగళవారం. ఎప్పుడైనా ఆశ్లేష నక్షత్రంతో కూడిన మంగళవారం వచ్చినప్పుడు అప్పుల బాధలు తొలగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఏమిటి, ఇక్కడ కుజుడు యొక్క స్థితి మీ జాతకంలో బాగాలేదనుకోండి, కుజుడు పాడయ్యాడు, బుధుడు పాడయ్యాడు, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు, వారానికి అధిపతి కుజుడు, ఈ కుజబుధులు పాడైతే సర్వసాధారణంగా జరిగేది ఏమిటంటే అప్పుల బాధలు. ఏదో ల్యాండ్ అప్పుగా తీసుకోవడం అంటే లోన్ తీసుకోవడం, ల్యాండ్ తీసుకొని ఆ లోన్ కట్టలేక ఆ ల్యాండ్ని కోల్పోయే స్థితిలో ఉంటుంటారు ఒక్కోసారి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతకంలో నాలుగో స్థానం కానీ కుజుడు కానీ బుధుడు కానీ పాడేది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు అమ్మవారు ఎలాగో మనకి భూయోగాన్ని ఇస్తుందని మనం చెప్పుకున్నాం కదా, కాబట్టి ఆ భూయోగాన్ని ఇచ్చేటువంటి అమ్మవారిని ఈ యొక్క ఎర్రటి పుష్పములతో, మరి నైవేద్యం ఏం పెట్టాలి మంగళవారం నాడు అంటే కందులతో చేసిన పదార్థం కానీ అదేవిధంగా పెసలతో చేసిన పదార్థంగా నైవేద్యంగా పెట్టచ్చు, చేయొచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహ సంబంధించినటువంటి అనుగ్రహము ఉండాలి మనకి, దేవతా అనుగ్రహం ఉండాలి. బుధ మంగళవారం బుధ యొక్క నక్షత్రం అయినందుకు ఈరోజు సిద్ధియోగం, అది కాకుండా సిద్ధియోగం అంటే యోగాలు ఉంటాయి, సిద్ధి యోగము, రకరకాల యోగాలు ఉంటాయి. అలా ఏంటంటే యోగము కరణము ఇట్లా ఉంటుంది, సిద్ధి యోగం రోజు ఎవరైనా సరే ఏదైనా ఒక సంకల్పం చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తే సిద్ధిస్తుంది. మనకు ముహూర్తం పెట్టేటప్పుడు కూడా యోగాలు చూస్తాడు, కాబట్టి అంత ఈజీగా ముహూర్తాలు పెట్టేటప్పుడు యోగాలు దొరకవు అంత తొందరగా. లక్కీగా ఎక్కడో ఒక సంవత్సరం రెండు సంవత్సరం మధ్యలో ఎక్కడ దొరుకుతుంది. అలా ఏంటంటే ఈ రోజు నుంచి ఎవరైనా సరే అమ్మవారి నామం చేస్తూ దీంతోపాటు అపర్ణాయే నమః అన్న మంత్రం మనం రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటాం చేస్తూ, అందులో పర్టికులర్గా కొంతమంది తులసి దళాలతో కూడా అర్చిస్తారు, బిల్వ దళాలతో అర్చిస్తే ఇంకా తొందరగా సిద్ధిస్తుంది అంటారు. ఏది వీళ్ళ సంకల్పం ఏదైతే ఉందో, సిద్ధియోగం అయినందుకు ఒక సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పం కూడా నెరవేరుతుంది. ఎలా అంటే కూర్చోండి, ఎందుకు నెరవేరుతుంది, రీజన్ ఏంటి అంటే కుజుడు శక్తికి కారకుడు, బుధుడు బుద్ధికి కారకుడు, బుద్ధి శక్తి కలిసి ఉన్నటువంటి రోజు ఆశ్లేష నక్షత్రము. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, అమ్మవారికి వాటికి సంబంధించినటువంటి పదార్థాలతోనే పూజ చేస్తున్నాము, ఆ దానికి సంబంధించిన పదార్థాలతో నైవేద్యం పెడుతున్నాము. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బిల్వ దళాలు ప్లస్ కుంకుమతో చేసినటువంటి వాటర్తో విగ్రహం ఉంటే అభిషేకం చేస్తారు, తీవ్రంగా ఉందండి, బాగా తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయనుకోండి. అంటే ఏం లేదు, ఇవన్నీ ఏమిటంటే అమ్మవారికి తత్సంబంధంగా మనం అభిషేకం చేసినప్పుడు అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. ఆ నీటిని ఏం చేయాలని అడుగుతుంటారు చాలా మంది, ఆ నీటిని ఇంట్లో చల్లడం చేయాలి, లేదా మొక్కల్లో వేయవచ్చు, ఇంట్లో అభిషేకం చేసిన వాటర్ ఏదైతే ఉంటుందో పసుపు గంధంతో చేస్తారు, పసుపుతో చేస్తారు, కుంకుమతో చేస్తారు, ఇంట్లో చల్లితే ఏమవుతుందంటే ముఖ్యంగా మంగళవారం నాడు ఎప్పుడైనా మనం అమ్మవారిని చేసినప్పుడు ధూపం ఎక్కువగా ఇవ్వాలి, అమ్మవారి ధూపం ఇస్తూ ఇంట్లో అభిషేక జలాలు ఇంట్లో జరుగుతాయి కూడా. మనకి చూడండి ఒక్కోసారి ఇంట్లో ప్రేతలు అంటారు, ఆ ప్రేత బాధ అనేటువంటిది తగ్గుతుంది. ఆ రకంగా చేసుకుంటూ పూజ అనేటువంటి ఈ పూజా విధి విధానంలో ముఖ్యంగా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైతే మంత్రం చదవడం రాదు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు ఉంటారు, సరిగ్గా పలకడం రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పలకడం తప్పుపోతుందేమో అని భయం ఉంటుంది, అలాంటివేమీ భయాలు లేకుండా మనసును పెట్టి చేసే పూజ. అయితే ఒకసారి మరి పూజా విధి విధానం కూడా తప్పకుండా. ఇక్కడ ఏంటంటే మనకి ఏ మంత్రము తంత్రము చేయడం రాదు అనుకున్నప్పుడు కూడా సింపుల్గా చేసే విధానం చెప్తాను. మొట్టమొదటిగా ఒక చిన్న పసుపు గణపతిని చేసుకొని కూడా చేయొచ్చు, ఒక చిన్న ముద్దలాగా, అంటే అది అది గణపతి అని మనం ఫీల్ అయితే చాలు. గణపతి షేపు, ముఖం రాలేదు, దానికి చెవులు ముక్కు అన్నీ ఉండాలని రూల్ ఏమి లేదు. ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోండి. గణపతి పూజ చేయాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు సహజంగా అయితే శుక్లాంబరధరం విష్ణు అనేటువంటి చదువుతాం, లేదా గణానాం త్వా గణపతి కుంభమామసే అని చదువుతాం. మీకు గణపతి మంత్రం కూడా రాదు,
ఓం మహాగణాధిపతయ నమః అనుకుంటే ఒక 11 సార్లు ఇక్కడ ఏం సరిపోతుంది. ఓం మహాగణాధిపతయ నమః, ఓం మహాగణాధిపతయ నమః, ఓం మహాగణాధిపతయ నమః. మనసుని పెట్టి మనసుతో చేయాలి. సో గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత దీపపు కుందికి దీపం వెలిగించి దీపానికి కుంకుమ అద్దండి, దీపం వెలిగించండి. మీరు ఎప్పుడు కూడా గణపతి పూజ తర్వాత దీపారాధన, దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని అక్షింతలు కుంకుమ అంటించడం, కుంకుమ పెట్టండి దీపానికి. కుంకుమ పెట్టి నమస్కరించుకోవాలి. దీపం కూడా సాక్షాత్ స్వామివారి అమ్మవారి స్వరూపమే అని చెప్పి భావిస్తూ పెట్టాలి. అంటే మీకు ఆ భావన కలగాలి. ముఖ్యంగా ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు భావన చాలా ముఖ్యము, గుర్తుపెట్టుకోండి. ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటాము. కేశవ నామాలు మొత్తం వచ్చు. ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః అని అన్నీ వస్తే అన్నీ చేయొచ్చు. లేవంటే అన్నీ రావు అనుకుంటే నారాయణ నారాయణ అనుకున్నా సరిపోతుంది. కొన్ని అక్షింతలు తీసుకోండి, వాసన చూసి ఎడమ చేతి నుంచి పక్కకు పడేసేయండి. అలాగే వాసన చూసి అక్షింతలు వేసిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఇలా ముందు ఎడమ ముక్కు నుంచి తీసుకొని, కొంతమంది కుడి ముక్కు నుంచి కూడా తీసుకుంటారు, బ్లాక్ చేసి మళ్ళీ ఉదయం ప్రాణాయామం చేయాలి. ఎందుకు ప్రాణాయామం చేస్తామంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంకా ఏదైనా లోపల ఉన్నా కూడా మనం పూజ చేస్తున్నప్పుడు ఎక్కడా ఏ ఆటంకం కలగకుండా ఉండడానికి. అలాగే ఇది అయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే అందరికి మంత్రోత్సంగా రాదు. అమ్మ, నేను నీకు పూజ చేస్తున్నాను, నాకు ఇప్పుడున్నటువంటి ఇబ్బంది ఇది ఉంది, మీ గోత్రము నామము చెప్పుకొని. ఇప్పుడు మీకు గోత్రం నామం తెలిసిన వాళ్ళు ఉంటారు, గోత్రనామం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది గోత్రం తెలుసు, నామం తెలుసు, నక్షత్రం తెలుసు అనుకోండి, అవి చెప్పుకొని, అమ్మ నేను నీకు భక్తి శ్రద్ధలతో నేను నీకు ఈ 9 రోజులు పూజ చేస్తాను, నా మనసు పెట్టి నా శక్తి కొలది నీకు పూజ చేస్తాను, నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి, అప్పులుంటే అప్పులు బాధలు, అనారోగ్యం ఉంటే అనారోగ్యం, ఏముందో చెప్పుకోండి అమ్మవారు, చెప్పుకొని అక్షింతలు అక్కడ వేయండి. దీని తర్వాత గంట, గంటానాథం తీసుకోండి. గంటను వాయిస్ కూడా మంత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకేంటంటే అంతా కూడా మనకి మంత్రం రాని వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసే విధానం చూపిస్తున్నాం. అందుకని ఏంటి, వారాహిదేవి అయిన మహా అనుకుంటూ గంట వాయించవచ్చు, తప్పులేదు. ఒకవేళ ఎవరికైనా కలశంతో చేసుకోవాలని ఉంది, వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఆనవాయితీ ఉంటేనే కలశం పెట్టుకోవాలి. 9 రోజులకి 9 రోజులకి ఆ కలశం అట్లాగే పెట్టుకోవచ్చు, కానీ ఆనవాయితీ ఉండాలి. ఆనవాయితీ ఉంటేనే. ఇప్పుడు ఇంకొకసారి అంటే శాస్త్రోక్తంగా గణపతి పూజ చేస్తారు మళ్ళీ ఒకసారి గణపతిని. అలా లేదు, ఒక్కసారి మళ్ళీ మహాగణాధిపతి అయిన మహానుకు నక్షింతలు వేసుకోవచ్చు. ఆ గణపతి దగ్గర చేసి వేసినటువంటి అక్షింతలను తీసి తల మీద చల్లుకోండి. అంటే మీకు గణపతి పూజ ఎందుకు చేస్తామంటే ఈ పూజలో ఎక్కడా కూడా మనకి ఆటంకం కలగకుండా స్వామివారిని చూడమని చెప్పి మనసులో అనుకోవాలి. అంటే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. వరాహి తల్లి, నాకు ఆ మంత్రాలు తంత్రాలు ఏమి తెలియవు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు, నువ్వు ఉంటున్నావు అని భావిస్తున్నాను అని మనస్ఫూర్తిగా అనుకొని వెయ్యండి. అంటే ఏమిటంటే మీ భావన ముఖ్యం ఇక్కడ. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఆవాహనం. అంటే ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఒక అతిథి వస్తాడు, రాండి రాండి అని చెప్పి పిలుస్తాం కదా, అలాగే అమ్మవారిని పిలిచినట్టుగా ఒక ఆవాహనం పిలిచి ఒక కుర్చీ వేస్తాం కదా, అలా అక్షింతలు చల్లాలి. ఆవాహనం, స్వామి అమ్మ నేను నీకు ఆవాహనం పలుకుతున్నాను. ఆసనం అంటే ఒక సీట్ వేస్తాం, లోపలికి పిలిచాం ఇప్పుడు, అమ్మ లోపలికి రా అమ్మ, మా ఇంట్లోకి వచ్చావు తల్లి, నీకు నమస్కారం, మా ఇంట్లోకి వచ్చిన నీకు నమస్కారం, ఇక్కడ కూర్చో తల్లి అని అనుకొని అక్షింతలు వేస్తున్నాం మళ్ళీ. దాని తర్వాత పాఠ్యం సమర్పయామి అంటారు మనకు పూజలో. అంటే ఏమిటి, అమ్మవారికి కూడా ఏంటంటే కాలు కడుగుతున్నాం అనే భావంతో నీటిగా ఉంది ఈ నీరు. అది ఆచమనం చేసిన వాటర్ కాకుండా సెపరేట్గా వాటర్ తీసుకోవాలి ఇప్పుడు. అందుకే రెండు కలశాలు పెట్టమన్నారు. అంటే ఏంటి, ఇలా చూపించి పక్కన ఇంకో గిన్నెలో వేస్తారు, ఇలా చూపించి ఆ గిన్నెలో వేసేసేయండి. అంటే కాళ్ళు కడిగినట్టుగా అనమాట, కాళ్ళు కడుగుతున్నాను తల్లి, నీ యొక్క పాదాలు కడుగుతున్నాను. అదేవిధంగా స్నానం కూడా చేపించినట్టుగా, స్నానం చేపించినట్టుగా. దాని తర్వాత మనం ఏం చేస్తాం, వస్త్రం ఇస్తున్నాం అమ్మవారికి. అంటే మన ఇంటికి వచ్చిన అమ్మవారికి ఇవన్నీ చేస్తున్నాం, ఒక గెస్ట్ లాగా వచ్చిందని ఫీల్ అయ్యి. యజ్ఞోపవీతము అంటారు, అంటే యజ్ఞోపవీతాన్ని కూడా ఇస్తారు అమ్మవారికి. యజ్ఞోపవీతం అని దూదితో ఇస్తాం, మళ్ళీ దూదిని ఇవ్వడమే. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ గంధము తీసుకోండి, ఎందుకంటే అమ్మవారికి ప్రత్యేకంగా గంధంతో చేయాలి పూజ. వరాహమ రాష్ట్రోత్పత్తి లేదంటే ఓం వరాహిదేవి అయి నమః, ఓం వరాహిదేవి అయి నమః. గంధం పూజ అయిపోయింది. దాని తర్వాత పుష్పం తీసుకోవాలి.
పుష్పాలు తీసుకొని అష్టోత్తరం వస్తే పుష్పాలు, లేదా ఓం వారాహిదేవి నమః అనుకుంటే పుష్పాలతో పూజ చేయాలి. వారాహి స్తుతి లేదా అష్టోత్తరాలు చేసుకునే వాళ్ళు అష్టోత్తరం చేసుకోవచ్చు. వస్తే కనుక లేదంటే ఓం వారాహిదేవి నమః అనుకుంటూ చేసుకోవచ్చు. దాని తర్వాత ధూపము, ధూపం చాలా ప్రీతి అమ్మవారికి, ధూపాన్ని చూపించండి. దాని తర్వాత దీపాన్ని చూపించండి, దీపాన్ని ఒకసారి ఇలా చూపించండి, అమ్మా నీకు దీపాన్ని చూపిస్తున్నాను అనేటువంటి భావన ముఖ్యమండి. ఇక్కడ ఎప్పుడైనా సరే దీపాన్ని చూపించండి. అదేవిధంగా నైవేద్యం, నైవేద్యం ఎప్పుడు కూడా అరటిపళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ అరటిపండు ఒలవాలి ఎప్పుడు కూడా. మనం చాలామంది ఏం చేస్తారు, అలా పెట్టేస్తారు, ఇలా ఒలిచి దీనికి నీరుని ఇలా చూపించి మీరు ఇలా చూపించవచ్చు, అమ్మా నీకు ఇస్తున్నాను. తాంబూలం ఒక ఆకు ఒక్క తీసుకొని తాంబూలాన్ని పెట్టాలి. మీరు తాంబూల సమర్పయామి అనుకోవచ్చు, తాంబూల సమర్పయామి అని మనస్ఫూర్తిగా. తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు కర్పూరం హారతి, హారతి ఇవ్వండి. ఎప్పుడు కూడా వాటర్, ఆ వాటర్ ఇవ్వండి. అది ఎప్పుడు కూడా ఇలాగా తిప్పాలన్నమాట దీనికి, ఇలా ఓకే వేసి చూపించాలి. దాని తర్వాత మంత్రపుష్పం చదువుతారు అండ్ అక్షింతలు అంటే పుష్పాలు కొన్ని అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణం చేసుకున్నట్టుగా చేసుకొని అమ్మవారి దగ్గర వదిలేసేయడమే. క్షమాపణ, అమ్మా నా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు అని చెప్పి అనుకుంటే సరిపోతుంది. పూజలో నాకేదైనా తెలియసో తెలియకో ఏదైనా తప్పు జరిగింది క్షమించు. అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన పూజలో ఎక్కడైనా మీకు తెలియకుండా ఏదైనా ఫాల్ట్ జరిగింది, అమ్మ క్షమిస్తుంది. ఇది పూజా విధానం. చూసారు కదండి, మరి ఇది నాలుగవ రోజు అమ్మవారి విశిష్టత, ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.